ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ అనేది ఏపీలో ఒక ఆసక్తికరమైన అంశంగా మారిపోయింది. మొదట్లో ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు, కానీ ఆ తరువాత మాత్రం వారు స్వరాన్ని పెంచారు. అంటే ఐ మీన్ ఆ పార్టీ గెలిచి తీరుతుంది, ఓటింగ్ శాతం గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పెరిగింది, మహిళలు బాగా ఓటింగ్ చేశారు, అవన్నీ కూడా పసుపు కుంకుమ ఎఫెక్టు, డ్వాక్రా అమౌంట్ బ్యాంకుల్లో వేయడం ఎఫెక్టు, అవన్నీ తెలుగుదేశం పార్టీకే ప్లస్ కాబోతున్నాయనే ఒక నమ్మకం వాళ్ళల్లో ఏర్పడింది. అది బలపడింది. తద్వారా మరి ఆ పార్టీకి చెందిన నాయకులు మెయిన్ బాస్ చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన వారు కూడా అది మాకు 100 నుంచి 130 సీట్లు, ఒక్కోసారి 150 సీట్లు కూడా వస్తాయని చెప్పి కొన్ని ఛానల్స్, ఏది తెలుగుదేశం పార్టీకి, కొన్ని సర్వే సంస్థలు, కొంతమంది సర్వే చేసిన వారు చెప్తున్న మాటలు. మరి అయితే ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత, అది ఆ వ్యతిరేకతే ఓటింగ్ శాతం పెరగటానికి కూడా కారణం, అదంతా కూడా వైసీపీకే పడింది అనేది వారి ఆలోచనగా చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ అయితే మహిళ పెరిగిన ఓటింగ్ శాతము మహిళలంతా కూడా తమకే, తమ పార్టీకే ఓటు వేశారు, అదే మా బ్రహ్మాస్త్రం అని విశ్వసిస్తున్నారు. మరి నిజంగా తెలుగుదేశం పార్టీకి పెరిగిన ఓటింగ్ శాతం, ఏపీలో పెరిగిన ఓటింగ్ శాతం, ముఖ్యంగా మహిళలందరూ, ద్వాక్రా మహిళలందరూ కానీ పెన్షనర్స్ అందరూ వేసి ఉంటారా, ఆ పార్టీని గెలిపించబోతున్నారా? మరి వాళ్ళు ఆ అంచనాలు కట్టుకుంటున్నట్టుగానే 100 నుంచి 130 లేదా 150 సీట్లు రాబోతున్నాయా? మరి కొన్ని ఆ పార్టీకి మద్దతుగా చెబుతూ మాట్లాడుతూ ఉండే ఛానల్స్ సర్వేలు మనం గమనించినట్లయితే అసలు 140 150 అని వాళ్ళు మార్చి ఏప్రిల్ 1st వీక్ మధ్య జరిగిన సర్వేలు బేస్ చేసుకొని చెప్తున్నాం అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం జరగబోతుందో ఏంటో చూద్దాం. వైసీపీ వారైతే మరి చాలా ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు మాకే, మా పార్టీకే పట్టం కట్టారు. 2014లో 600 పైగా మరి వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా ఇది చెప్పుకోవడానికి నిర్మాణాత్మకంగా లేదు, చేయలేదు అని అని చెప్పారు, మరి చెబుతున్నారు వైసీపీ వారు. ఆ వాటి ఎఫెక్టు అలాగే మరి వైసీపీ మేనిఫెస్టో, మరి రాజశేఖర రెడ్డి గారి రైతు పక్షపాతి అనే క్రెడిబిలిటీ, దాని ఆయన మీద హోపు, కొడుకు మీద కూడా కొంత టర్న్ అవటం, ఒకసారి జగన్కి అవకాశం ఇచ్చి చూద్దాం, తదితర అంశాలన్నీ కూడా ఈసారి వైసీపీకి కలిసి వస్తాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. అవన్నీ ఏం కాదు, అది ఆ అవినీతి పరుడు, ఆర్థిక నేరాలు ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా ఎంచుకుంటారు ప్రజలు, ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడునే మళ్ళీ ఎంచుకున్నారు ముఖ్యమంత్రిగా అని మరి శివాజీ లాంటి వారు అంటున్న సందర్భం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలైతే ఎప్పుడు కూడా మార్పుని కాంక్షిస్తుంటారు, ప్రజలు వాగ్దానాలని గమనిస్తారు. ఇప్పుడు మీడియా పెరిగింది, సోషల్ మీడియా కూడా వచ్చింది, చేతిలోనే అరచేతిలోనే బ్రహ్మాండం మొబైల్ రూపంలో ఉంది. సో ఏదైనా కూడా క్షణాల్లో సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది ఒపీనియన్స్ ఏవైనా కూడా. ఇటువంటి తరుణంలో ఏదో మేనేజ్మెంట్లు చేద్దాం అనుకుంటే మాత్రం ప్రజలు క్షమించరు, విశ్వసించరు, అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఒక్కోసారి ప్రజల మనసులో మాటని కనుక్కోవడం కూడా కష్టతరమే. ఏదేమైనప్పటికీ మరి అవి వాళ్ళు మాదంటున్నారు, వైసీపీ వాళ్ళు, ఇటు టీడీపీ వాళ్ళు మాదంటున్నారు. టీడీపీ అయితే మాది బ్రహ్మాస్త్రం వదిలినాం, అది ఖచ్చితంగా గురి తప్పదు అంటున్నారు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరి అలాగే లైక్స్ కొట్టండి, షేర్లు చేయండి. థ్యాంక్ యూ.